బ్రేకింగ్ న్యూస్. నటి హేమ బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరవుతారా లేదా? బెంగళూరు పోలీసులు నటి హేమకు తమ ముందు హాజరు కావాలి అని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు రేవ్ పార్టీకి నాకు సంబంధం లేదు, నేను అసలు బెంగళూరులో లేను, నేను హైదరాబాద్లో ఉన్నాను, బిర్యానీ వండుకుంటున్నాను, హైదరాబాద్లోనే ఉన్నాను, నేను ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను అంటూ చెప్పుకుంటూ వచ్చిన హేమ ఈరోజు బెంగళూరు పోలీసుల విచారణ ముందు హాజరవుతారా లేదా అనేది సందిగ్ధంగా మారింది. హేమ సహా 8 మందిని ఇవాళ విచారణకు పిలిచారు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఇవాళ 10 గంటలకు బెంగళూరు సీసీబీ ముందు హాజరు కావాలి అని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇవాళ విచారణకు హేమ వెళతారా లేదా అనే దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. అసలు తను రేవ్ పార్టీకి హాజరు కాలేదు అని చెబుతూ వస్తున్న హేమ తను హైదరాబాద్లోనే ఉన్నట్టు పలు వీడియోలు కూడా రిలీజ్ చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారి సంగతి చూస్తాను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు హేమ. తన పేరు బయట పెట్టిన బెంగళూరు పోలీసులతో న్యాయ పోరాటం చేస్తాను అని హేమ అంటున్నారు. అసలు ఆ ఫోటోలో ఉన్నది తాను కాదు అని హేమ అంటున్నారు. త్వరలో అన్ని నిజాలు ఆధారాలతో సహా నిరూపిస్తాను అని ఛాలెంజ్ చేశారు హేమ. ఈ నేపథ్యంలో హేమ విచారణకు వెళతారా లేదా అనే ఉత్కంఠ కనిపిస్తోంది. మా ప్రతినిధి పెట్రిష ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిష, నటి హేమ ఇప్పుడు ఎక్కడున్నట్టుగా తెలుస్తోంది? ఆమె ఈరోజు బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? ఎస్, నేడు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణ జరగబోతుంది. దీంట్లో సుమారుగా రేవ్ పార్టీలో 150 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ప్రధానంగా 86 మంది పాజిటివ్ డ్రగ్ పాజిటివ్ డిటెక్ట్ అవ్వడం అయితే జరిగింది. దీని మీద బెంగళూరు పోలీసులు అందరికీ నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకి తప్పకుండా అందరూ పక్క హాజరవ్వాలని చెప్పడం అయితే జరిగింది. దీని ప్రకారం కూడా హేమ ఎవరైతే ఆ రోజు బెంగళూరు పోలీసులు చెప్పడం జరిగింది, నటి హేమ కూడా ఈ రేవ్ పార్టీలో ఉన్నారు అని చెప్పినప్పటికీ కూడా హేమ ఒక మ్యానిపులేటింగ్ వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రజలను తప్పుదోవ పట్టించే, మీడియాను ప్రజలను తప్పుదోవ పట్టించే ఒక వీడియో రిలీజ్ చేసి నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నా ఇంటి దగ్గరనే ఉన్నాను, ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతూ ఉన్నాను, హైదరాబాద్లో బిర్యానీ వండుకుంటున్నాను అంటూ వీడియోస్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీని మీద తన మీద తనని ఒక హైప్ క్రియేట్ చేసి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం అయితే జరిగింది. దీని మీద ఖచ్చితంగా పోలీసులు నా మీద ఎలిగేషన్స్ వేస్తున్నారు, నేను న్యాయ పోరాటం చేస్తాను, నేను ఆ రోజు అక్కడ లేనే లేను అని హేమ చెప్పడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే హేమ ఈరోజు బెంగళూరు పోలీసుల సమక్షంలో హాజరు అవుతారా, సెంట్రల్ క్రైమ్ బ్యూరో ఏదైతే పోలీసుల ముందు హాజరు అవుతారా లేదా అనేది ఇప్పటివరకు సస్పెన్స్గా ఉంది. నేను అక్కడ లేనప్పుడు నేను ఎందుకు హాజరు అవ్వాలి అని తను ప్రశ్నించడం అయితే జరిగింది. ఆ ఫోటోలో ఉన్నది కూడా నేను కాదు, ఒక లీగల్ అడ్వైస్ తీసుకొని మరీ నేను వస్తాను, బెంగళూరు పోలీసుల మీద నేను న్యాయ పోరాటం చేస్తాను. అదేవిధంగా పోలీసులు నా మీద తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తున్నారు, మీడియా నన్ను ప్రధానంగా టార్గెట్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. గతంలో కూడా మా ఆర్టీవీ సంప్రదించడం జరిగింది హేమతో. నేను ఇప్పుడు ఏం మాట్లాడను, నేను ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తాను, దాంట్లో నిజాలు ఏంటో నేను చెప్తాను అని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు హేమకి మద్దతుగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఎక్స్లో ట్విట్టర్లో ట్వీట్ చేయడం అయితే జరిగింది. హేమ అలాంటిది కాదు, ఒకవేళ తను నిర్దోషి, తను ఇప్పటికీ ఒకవేళ తను చేసింది అని డ్రగ్స్ తీసుకుంది అని ఒకవేళ పోలీసులు ప్రకటిస్తే మేము కూడా తనపైన యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ తను తీసుకోకపోతే మనం తన మీద ఎలిగేషన్స్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అలాంటివి దయచేసి ఆపివేయండి, రూమర్స్ మీద మీరు కథలు అల్లకండి. ఒకవేళ తన డ్రగ్స్ తీసుకుంటే ఒకసారి నేను హేమకు లైవ్ లో కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆమె ఫోన్ తీస్తారో లేదో చూద్దాం. ఒకవేళ ఆమె బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరవుతున్నారో లేదో చూద్దాం. నటి హేమ ఫోన్ రింగ్ అవుతుంది. హేమ ఈరోజు బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలి అని బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. హేమ ఫోన్ రింగ్ అవుతుంది, ఆమె ఫోన్ ఆన్సర్ చేస్తే ఆమెతోనే నేరుగా మాట్లాడదాం. ఆమె ఏం సమాధానం చెప్తారో చూద్దాం. పోలీసులు ఆమెపై ఆధారాలు లేని, హేమ ఫోన్ తీయడం లేదు, బట్ హేమ వెళతారా లేదా ఇంకా క్లారిటీ రావడం లేదు. ఎస్ పెట్రిష, హేమ ఎక్కడున్నట్టుగా తెలుస్తుంది? మనం స్టూడియో నుంచి ఫోన్ ట్రై చేసినప్పటికీ కూడా ఆమె ఫోన్ తీయడం లేదు, రింగ్ అవుతుంది. ఆమె ఈరోజు బెంగళూరు పోలీసుల ముందు హాజరవుతారా లేదంటే న్యాయవాదుల ద్వారా బెంగళూరు పోలీసులకు రిప్లై నోటీస్ ఇస్తారా, ఏం జరిగే అవకాశం ఉంది? ఎస్,
గత 2 రోజుల నుంచి కూడా హేమ ఎవరు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. నేను మాత్రం విచారణకు వెళ్ళను, బెంగళూరు పోలీసులు నన్ను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారు అని అయితే చెప్పడం జరిగింది. ఇంకా సస్పెన్స్గా అయితే కొనసాగుతుంది, హేమ విచారణకు వెళ్తుందా లేదా, లేకపోతే తన అడ్వకేట్తో లీగల్ పర్మిషన్స్ ఏదైతే లీగల్గా ప్రొసీడ్ అవుతుందా లేదా అనేది పూర్తిగా అయితే సస్పెన్స్ కొనసాగుతుందని అయితే పూర్తిగా తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైతే బాసు ప్రధాన నిందితులుగా 6 ఆర్గనైజర్స్ని గుర్తించడం అయితే జరిగింది, వీళ్ళు 5 బ్యాంక్ అకౌంట్స్ అయితే ఫ్రీజ్ చేశారు. వాసు బ్యాంక్ అకౌంట్లో కూడా సుమారుగా చాలా హ్యూజ్ ఏదైతే డబ్బు కూడా ఫ్రీజ్ చేయడం అయితే జరిగిందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. హేమకి కూడా కొంతమంది మద్దతుగా వెళ్తున్నారు, మరికొంతమందిని తనని విమర్శించడం అయితే జరుగుతుందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్ పెట్రిషా, బెంగళూరు రేవ్ పార్టీకి మొత్తం 103 హాజరయ్యారని పోలీసులు చెప్తున్నారు. వారిలో 86 డ్రగ్స్ తీసుకున్నట్టుగా వైద్య పరీక్షల్లో వెల్లడైందని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే 6 అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు నిందితులు, కస్టడీకి ఇవ్వాలి అని ఇవాళ పిటిషన్ వేసే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో ఎవరి బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకున్నారో వాళ్ళందరికీ నోటీసులు కూడా ఇచ్చారు. అందులో హేమ కూడా బెంగళూరు రేవ్ పార్టీకి హాజరయ్యారని వార్తలు వస్తున్నాయి, కానీ హేమ ఖండిస్తూ ఉన్నారు. బెంగళూరు పోలీసులు మాత్రం రేవ్ పార్టీకి హేమ కూడా కృష్ణవేణి అనే పేరుతో హాజరయ్యారు అని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈరోజు హేమ బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. హేమ సహా 8 ఇవాళ విచారణకు పిలిచారు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బెంగళూరు నుంచి. ఇవాళ 10 బెంగళూరు సీసీబీ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇవాళ విచారణకు హేమ వెళతారా లేదా అన్న దానిపై ఇంకా ఎటువంటి వివరం తెలియడం లేదు. ఆమె ఏ విధంగానూ స్పందించలేదు. మొదటి రోజు ఆమె వీడియో చేశారు, ఆ తర్వాత మళ్ళీ బిర్యానీ వండుతున్నట్టుగా మరో వీడియో చేశారు. ఆ తర్వాత నుంచి ఆమెపై వస్తున్న ఆరోపణలపై ఎక్కడా ఆమె స్పందించలేదు. ఆమెకు కాల్ చేస్తే మాత్రం మాట్లాడుతూ వచ్చారు, నాకు సంబంధం లేని ఇష్యూలో నన్ను ఇరికిస్తున్నారు, ఏ మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఏ మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు కూడా మీ హేమ ఆన్సర్ చేయలేదు. ఇప్పుడు కూడా ఆర్టీవీ ప్రయత్నం చేసింది హేమతో మాట్లాడటానికి, నిజానిజాలు తెలుసుకోవడానికి, కానీ హేమ త్వరలోనే నేను బయటకు వస్తాను, అందరికీ ఒకేసారి సమాధానం చెబుతానని హేమ అంటున్నారు. మరి ఈరోజు బెంగళూరు పోలీసులకు ఏం సమాధానం హేమ చెబుతారు అనేది ఉత్కంఠగా మారింది.